అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక ఇవాళ మార్నింగ్ న్యూస్ లో ఒక పాటను విడుదల చేయబోతా ఉన్నా. మందెంట పోతుండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద అని తెలంగాణ ఉద్యమంలో రాసుకున్నటువంటి పాట ఉంది కదా, ఆ మందెంట పోయేటోడు మలరబడ్డాడు. ఇప్పుడు దొరలపాలైందిరా అని చెప్పి తిరగబడతా ఉన్నాడు. ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని కోరుతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటిది ఉందా? ఈ పాటను ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కేసీఆర్ ఏ పాటలతోని ఏ ఉద్యమాలతోని ఏ కళాకారులతోనైతే గద్దెనెక్కిండో ఆ వర్గం అంతా తిరగబడ్డది. ఇలా కేసీఆర్ ఒక సెక్షన్ ఆన్ ఒక సెక్షన్ కళాకారులందరినీ దొడ్లె కట్టేసి తాళమేసిండు. వాళ్ళు ఇటు రాలేక అటు ఆ 24,000 జీతానికి ఆశపడని లోడిపోయిగా వచ్చేటోళ్ళు వెళ్ళిరు కూడా. రేపు పొద్దుగల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దొడ్డి సంగతి ఏం దొడితాళం? రేపు మీరు ఎవరో నాకు తెలియదు అని అన్నారు అనుకోయిలు. అంతేనా? ఇక మీరైతే పర్మనెంట్ ఉద్యోగులు కాదు కేసీఆర్ లెక్క ప్రకారం. కాదు, ఆయన దూర రాదున్నప్పుడు చేసేదా మీరు భజన? అంతే. ఇప్పుడు మాకెందుకనంటే పరిస్థితి ఏంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు, బయటికి వెళ్ళురి. ఈ రాత్రి తెల్లారో ఎల్లురిగా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత కావాలంటే ఎవడిగాడప్పుడు? కళాకారులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడిగా చేసుకుంటా మాకు మమ్మల్ని జీతం అడిగి తిత్తమా అని చెప్పి ఈ గవర్నమెంట్ అంటది. తస్మాత్ జాగ్రత్త, కళాకారులారా మీ నౌకర్లు పోతా ఉన్నాయి. ఎవరెవరైతే వస్తారో వాళ్ళే ఉంటాయి చూసుకోరు. మరి ఒకసారి మందెంట పోతుండే ఎలమంద ఆ పాట ఇప్పుడు చూద్దాం. కోపాని కచ్చిండే గెగ్గా, కోపాని కచ్చిండే సస్సా గెగ్గా, కోపాని కచ్చిండయల మందడు కోర మీసాన్ని దిప్పిండయల మందడు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలాయనంటున్నాడు. అయ్యా నాలుగు కొట్లా మంది కొట్లాడి సాధిస్తే నలుగురే తింటున్నారంటున్నాడు. కారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందర పాలు చేసిండ్రన్నాడు. నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలెరిగి వాత పెడతానంటాడు. తిత్తిలా జగమొగ కొట్టి కొట్టి వాళ్ళ కుంప కగ్గి పెడతానంటున్నాడు. గొర్ర మంద కాడి ఎలమందడు చేత కొట్టని చిప్ప మరేస్తున్నాడు. ఓపాని కచ్చిండే గొర్రెను ఎల్ల కొడితే బక్క గొర్రె పుర్రు కొడుతుందని అంటున్నాడు. మంద కావలి కుక్క తోడేళ్లతో గుడి దొంగ తిండ్లకు మరిగినాదన్నాడు. దడి నిండా రా బంధువులంటున్నాడు, నా గుర్రాగమైతున్నాయి అంటున్నాడు. కన్నెర్ర చేసిండ ఎలమందాడు మళ్ళా ఊళ్ళన్నీ మర్రేస్తానంటున్నాడు. కథన రంగానికే సిద్ధమంటున్నాడు. కోపానికచ్చిండే జై కొట్టి జైలల్ల మేం భర్త జల్సాలు వాళ్ళు చేస్తున్నాడు. మా త్యాగములతోటి రాజభోగాలతో రంజుగా ఊరేగుతున్నాడు. బొంకిచ్చి బోర్డిచ్చి పిట్ట కథలు చెప్పి ఓట్లన్ని ఎత్తుకెళ్ళిందన్నాడు. దాచి దాచి మేము తెలంగాణను అయ్యో దయ్యాల పాలేస్తామంటున్నాడు. పోరాడిన వీరు లేడన్నాడు, వాళ్ళ పేరు ఊరు ఎడలేదన్నాడు. కోపానికి కచ్చిండే
పేరు మీద పేదల భూములు దొప్పి తింటున్నాని అంటున్నాడు మాటల గారడి మేనిఫెస్టో చూసి మోసపోవద్దని చెబుతున్నాడు బీజేపీని ఈడదిడుతారంట మోడీ ముఖము చూస్తే సల్లబడుతారంట అందితేనే జుట్టు పడతారంట అందకుంటే రెండు కాళ్ళు పడతారంట రూపాయలు ఎన్ని పంచుతున్నా మందు సీసాలు మనకెన్ని దాపుతున్నా కొయ్య కొట్టుతున్నా మల్ల రాడన్నాడు కోపానికచ్చిండే ఆఖరికి ఈత కొయ్య కొట్టుకున్నా కానీ ఇక సార్ రాడని చెప్తున్నానట్టు మందెంట పోతున్న యలమందడు తిరగబడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీదకి తిరగబడ్డాడు యలమంద తిరగబడ్డాడు అలా ఆ మందలున్నటువంటి కళాకారులారా మీరెప్పుడు బయటకు వస్తారు ఇంకా మీరు బయటకు రాకపోతే మీ చాప్టర్ అక్కడికే క్లోజ్గా ఇక గతంలో కేసీఆర్ నుంచి ఉన్నట్టు లేకపోతే లేదుగా అనవసరంగా మిమ్మల్ని అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మీ అందరినీ ఎంత ఈజీగా క్లోజ్ చేసాడో చూడండి మీ బతుకులు ఇలా మీరు హీరోలు అయి ఉంటుంది బయట ఉంటే సరే ఇక మీ మీ బాధ మీరు చేసుకొని ఎవడు కాదంటలేడు కదా.